రాజుగారు ఈ రోజు జస్ట్ ఎ మినిట్ లో ఏమంట చేయబోతున్నారు మేతి పోహా మేతి పోహా పోహా తెలుసు మేతి పోహా ఎలా ఉంటుంది మేతి ఫ్లేవర్ ఫ్లేవర్ లో వస్తుందండి ఇది సో కొంచెం మెంతి కూడా యాడ్ చేసుకుంటాం కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే స్టార్ట్ చేద్దాం మేతి పోహా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మేతి పోహా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అటుకులు 1 కప్పు మెంతి కూర 1/2 కప్పు పోపు దినుసులు 1 టీ స్పూన్ తరిగిన పచ్చి మిరపకాయలు 2 ఎండు మిరపకాయలు 2 తరిగిన ఉల్లిపాయ 1 కరివేపాకు 2 రెమ్మలు ఉప్పు తగినంత పసుపు చిటికెడు నిమ్మరసం 1/2 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా మేతి పోహా కావాల్సిన పదార్థాలు చూసారు కదా మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ सो नाकु चाला ईजी प्रोसेस बिकॉज पोहा चाला ईजी अंत मेति वेगडन कोद्दिगा टाइम तीसुकुंटुंदंट ओके सो नेतो चेस्तानंडि ओके इदि कोंचेम करिगिन तर्वात मुंदुगा एंड मिरपकायलु अलागे पोपु दिनुसुलु सो दींट्लोने सन्नगा तरिगिन पच्चि मिरपकायलु ओके अलागे तरिगिन उल्लिपायलु अंडि कोद्दिगा करिवेपाकु सो दींट्लो कावाल्सिन कोंचेम अल्लं कूडा याड् चेसुकोवच्चुंडि अदि ओक डिफरेंट टेस्ट इस्तुंदि बागुंटुंदि कूडा सो ई दींट्लो मनकु मोत्तंगा वेगक्कर्लेदंडि कोंचेम मामूलुगा वेगिते चालु सो कोंचेम आ पच्चितनं तेलुस्तू उंटुंदि सो इप्पुडु मेंति कूर तरिगिन मेंति कूर అలాగే కొద్దిగా పసుపు సో ఈ మెంతి కూర కొంచెం ఆ నేతిలో బాగా వేగాలి yes సో వేగితేనే మనకు ఆ కమ్మదనం అనేది యాడ్ అవుతుంది లేకపోతే కొంచెం చేదు యాడ్ అవుతుంది ఓకే ఓకే ఇది ఒక్కటి కొంచెం వేగిందంటే మనకు సో అటుకులు కొంచెం నానబెట్టేసి దీంట్లో వేసేస్తే సో రెడీ అయిపోతుంది సో మెంతి కూర మాత్రం కొంచెం వేగాలి అవునండి ఓకే మెంతి కూర కొంచెం వేగాలి వేగకపోతే చేదు అయిపోతుంది కాబట్టి ఆలోపక చిట్కా చూసేద్దాం ప్రతి రోజు 8 నుంచి 10 గ్లాసుల మంచి నీళ్లు తాగుతూ ఉన్నట్లయితే మన శరీరం లోపల ఉన్నటువంటి మలినాలన్నీ బయటికి వెళ్లిపోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా కాంతివంతంగా తయారవుతుంది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మెంతి కూర బాగా వేగిందంటే ఒక కమ్మటి వాసన వస్తుంది సో అది వచ్చింది అంటే మెంతి కూర వేగిందని అర్థం సో ఇక్కడ కూడా అది వస్తుంది కాబట్టి వేగినట్టే కదా yes దీంట్లో సరిపడా ఉప్పు ఓకే అలాగే అటుకులు కొద్దిగా వాటర్ లో నానబెట్టేసుకొని ఇన్స్టెంట్ గా అలా వేసి ఇలా తీసేయాలి ఎక్కువ సేపు ఉంచితే మళ్ళీ అసలు అవి మెత్తగా ముద్ద ముద్దగా అయిపోతాయి సో కొంచెం మందంగా ఉన్నాయండి మందంగా ఉన్నాయి కొంచెం టైం పడుతుంది సో అటుకులు మనకు రెండు రకాలు ఉంటాయండి మార్కెట్ లో మనం తెచ్చుకున్న అటుకులు ఎలా ఉన్నాయి మందంగా ఉన్నాయా పల్చగా ఉన్నాయా చూసుకొని దాని బట్టి వాటర్ లో ఎంత సేపు ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు సో ఆ రెండు గమనించుకొని మీరు చేసుకోవాలి సో ఇప్పుడు వాటర్ పిండేసి దీంట్లో వేసేసుకోవడం సో పోప్ స్మెల్ చాలా బాగుంది ఆ మేతి ఫ్లేవర్ చాలా వస్తుంది సో జనరల్ గా పోహా చేసుకుంటూ ఉంటాం కదా రోజు ఒకటే విధంగా కాకుండా కొంచెం ఈ మేతి కాంబినేషన్ లో కాంబినేషన్స్ మార్చుకుంటూ ట్రై చేస్తే మనకు కూడా బోర్ కొట్టదు yes డిష్ కొంచెం కొత్త రుచులు కూడా టేస్ట్ చూసినట్టుగా ఉంటుంది సో కొంచెం వేడి మీద మనం కలిపేసుకుంటే సో ఆ పోహా కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ఫీల్ చేసుకుంటుంది సో నిమ్మరసం అంటే పులుపు మనం స్టవ్ ఆపేసి చివర్న యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే సో ఇక్కడ స్టవ్ కట్టేసి నిమ్మరసం పిండుకోవాలి ఫైనల్ గా yes అలాగే కొద్దిగా కొత్తిమీర మెంతి పోహా రెడీ వావ్ గుమగుమలాడిపోతుంది మంచిగా మెంతి కూర స్మెల్ బాగా వస్తుంది అండ్ పోపు ప్లేట్ సరే ఓకే ఇంకొద్దిగా కొత్తిమీర వేడివేడిగా మెంతి పోహా రెడీ
వావ్ సో మంచిగా కొంచెం డిఫరెంట్ గా మెంతికూరతో పోహా రెడీ అయిపోయింది బట్ టేస్ట్ చూద్దాం కానీ దానికన్నా ముందు కార్వింగ్ చూడాలి కదా సో కార్వింగ్ చూసేసి ఆ తర్వాత టేస్ట్ చేద్దాం సో క్యారెట్ తో ఫ్లవర్ చేస్తున్నాను ఓకే బాగుంటుంది కదా రాజు గారు క్యారెట్ తో ఫ్లవర్ ఆ కలర్ కి మనకి చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది సో నీట్ గా పీల్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే దీని చిన్నగా కోన్ షేప్ లోకి తీసుకుంటున్నానండి सो इक पेटल्स मध्य गैप ट्रिम से सो अब पेटल्स मन कोई एलिवेट होता है ओके सो नेक्स्ट ये रेंडिट मध्य वस्ताई फस्ट रो मेन सो इध सेम अला फील सो पै वरक इलागे मन मत फ्लवर् सो कोई सैज तग्त उ मन पैक वेकोदी एन कौन षेप कदा सो आुक् बहुत काबटे ना फस्ट कौन षे ट्रिम चसा सो इंका वो मन को మేతి పోహా రెడీ అయిపోయిందండి మంచి కార్వింగ్ తో దీని టేస్ట్ చూడబోయే ముందు ఈ పోహా తయారీ విధానం మరోసారి చూసేద్దాం మేతి పోహా తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండు మిరపకాయలు పోపు దినుసులు తరిగిన పచ్చి మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో మెంతి కూర పసుపు వేసి వేగనివ్వాలి ఆ తర్వాత ఉప్పు వేసి అటుకులు నీళ్ళల్లో వేసి తీసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మేతి పోహా రెడీ मेथी पोहा टेस्ट चूसेद्दाम राजगारु तीसुकोंडि डिफरेंट गा उंदि राजगारु नार्मल गा तिन्न पोहाकि दीनिकि कोंचेम मंची టేస్ట్ లో డిఫరెన్స్ వచ్చింది అంటే మేతి కూర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసాం అది బాగా వేగింది సో కమ్మటి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ ఏందంటే కొంచెం నిమ్మరసం కూడా మంచిగా యాడ్ చేసాం కదా సో ఆ పులుపు ఈ మేతి ఫ్లేవర్ అన్ని కలిపి సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది అంటే నాకు యాక్చువల్లీ పోహా అంటే బోర్ అన్నమాట ఎప్పుడూ ఒకటే రకంగా ఉంటుంది ఎవరు తింటారు కానీ ఇది తిన్న తర్వాత కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది సో నాలాగే చాలా మంది కనిపిస్తూ ఉంటుంది కదా ఈ ఉప్మా పోహా ఇవన్నీ రెగ్యులర్ గా చేసుకునే ఐటమ్స్ కాబట్టి చాలా ఫాస్ట్ గా బోర్ కొడతాయి కాబట్టి ఇలా ట్రై చేయండి డిఫరెంట్ గా మీకోసం మరో చిట్కా నాన్ వెజ్ ప్రియులు మటన్ ని బాగా లైక్ చేస్తారు కదా అలాగే అందులో ప్రోటీన్ ఉంటుంది కండరాలు ఎముకల ఎదుగుదలకు కూడా బాగా సహాయపడుతుంది ఇవన్నీ ఓకే కానీ మటన్ ని ఉడికించేటప్పుడే ప్రాబ్లం అంత వస్తూ ఉంటుంది ఎన్ని స్టీమ్స్ వచ్చినా మటన్ ఉడకకుండా అలాగే ఇంకా గట్టిగానే ఉంటుంది ఇలాంటప్పుడు ఉడికించేటప్పుడే కొద్దిగా వంట సోడా కనుక యాడ్ చేసి ఉడికించినట్లయితే మటన్ చాలా త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు మీ కోసం మరో చిట్కా కొంతమంది మనిషి చూడడానికి అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు కానీ కాళ్ళు చేతులు కాస్త గరుకుగా మొద్దుగా మొరటుగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు కాళ్ళకు చేతులకు కొబ్బరి నూనె బాగా రాసుకుని మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ చర్మం బాగా నునుపుగా కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది ఇప్పుడు మీ కోసం మొదటి చిట్కా
స్పూల్ దుస్తులు కానీ సిల్క్ దుస్తులు కానీ చాలా కాస్ట్లీగా ఉంటాయి అలాగే వేసుకోవడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటాయి కానీ వీటిని వాష్ చేసుకోవడం ఎలా ఎలాంటి సబ్బులు వాడాలి ఎలాంటి డిటర్జెంట్లు వాడాలి అని అనుకుంటూ ఉంటాం కొన్ని రకాల ఘాటైన డిటర్జెంట్లు కానీ సోపులు కానీ సర్ఫ్లు కానీ వాడినట్లయితే ఇవి చిరిగిపోతాయి అలాగే రంగు కూడా వెలిసిపోతుంది కాబట్టి సిల్క్ దుస్తులు కానీ వూల్ దుస్తులు కానీ వాష్ చేసుకునేటప్పుడు బాగా మైల్డ్ గా ఉన్నటువంటి డిటర్జెంట్స్ సర్ఫ్లు యూస్ చేస్తే మంచిది।